వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామ సమీపంలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు బాలాయపల్లికి చెందిన దాసరి సీనయ్య కొడుకు వినయ్ అలియాజ్ నాని అనే యువకుడు బాలాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. స్థానికుల సమాచారం మేరకు శనివారం వినయ్ తన స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యం గ్రామ సమీప పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లగా బావిలో దూకిన నాని ఎంతసేపైనా పైకి రాకపోవడంతో మిగతా స్నేహితులు భయపడి అక్కడి నుండి ఇళ్లకు చేరుకున్నారు. వినయ్ తల్లిదండ్రులు నిన్న నుండి వినయ్ కోసం వెతుకుచుండగా ఈరోజు కొందరు స్థానికుల సమాచారం మేరకు బావిలో వెతగ్గా వినయ్ మృతదేహం బావిలో దొరికింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలయపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ 9th క్లాస్ స్కూల్ వదలతానే ఫ్రెండ్స్ తో కూడా వచ్చి మనోరాజుకి వచ్చి బయట సుబ్రహ్మణ్యం దగ్గర రాత్రి అంతా లేకపోయే లోపల ఉదయం లేచి పిల్లకాయలు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బావిలో మునుగుతున్నాడని చెప్పి మునుగుతున్నప్పుడు ఎతికితే శవం బావిలో.